వెల్కమ్ టు బొమ్మరిల్లు. ఈ రోజు మన బొమ్మరిల్లులో ఒక స్వీట్ హోమ్ కి వచ్చేసాం. మరి ఈ స్వీట్ హోమ్ లో ముందుగా మనకి ఏం చేయించబోతున్నారా సుధా గారిని అడిగి తెలుసుకుందాం. అందమైన స్వీట్ హోమ్ లో ఈ రోజు మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్. ఈ రోజు యాక్చువల్ గా స్టిల్ట్ ఫ్లోర్. స్టిల్ట్ ఫ్లోర్ అంటే సెలర్ పార్కింగ్ కూడా అనుకోవచ్చు. స్టిల్ట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్, అంటే మన మెయిన్ ఎంట్రీ. మెయిన్ ఎంట్రీ కూడా ఎంత అందంగా డిజైన్ చేయొచ్చో కూడా, అది కూడా ఇంట్లో ఒక పార్ట్, అది కూడా డిజైనింగ్ స్కీమే ఉంటుంది కాబట్టి అది కూడా చూపించదలుచుకున్నా. ఓకే, చూసేద్దామా? యా ష్యూర్. ఇది వాటర్ ఫాల్ పెట్టాం అన్నమాట. ఓ వావ్, చిన్న లిస్ట్ లో వాటర్ ఫాల్ ఉంది కాబట్టి ఇలాంటి వాటర్ ఫాల్ పెట్టాము. ఈ వాటర్ ఫాల్ గురించి చెప్పాలంటే, ఇది యాక్చువల్ గా రెడీమేడ్ వాటర్ ఫాల్. ఓకే, ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇటలీ. అండ్ దీంట్లో ఉన్న ప్రత్యేకంగా ఏంటంటే, లైక్ ఒక క్యాన్ మినరల్ వాటర్ పోయాలి. ఒక క్యాన్ ఆఫ్ మినరల్ వాటర్ 40 డేస్ వస్తుంది కంటిన్యూస్ గా. అంటే మినరల్ వాటర్ ఎందుకు యూజ్ చేయాలి? అది సాల్ట్ వాటర్ ఉంటుంది మన దాంట్లో. ఏంటంటే సాల్ట్ వాటర్, ఇదంటే మినరల్ వాటర్ అంటే బెటర్ అనమాట. సో దట్ సాల్ట్ వాటర్ ఉండదు, ప్లస్ ఈ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్ని కూడా ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి మనం. ఓకే ఓకే. సో ఈ కాంపౌండ్ వాల్ కి ఇది అటాచ్ చేసి పెట్టు. మళ్ళీ కింద ఒక టబ్ లాగా చేసాం, సో దట్ టార్టాయిస్, ఫిషెస్, ఫిష్ పాండ్ టార్టాయిస్ ఉంది. సో అలా చేసాం అనమాట. అండ్ ఈ రకంగా డిజైన్ చేసాం, సో దట్ మనకి ఏంటంటే ఆ నీళ్లు జల్లు ఇప్పుడు సౌండ్ వస్తుంది చూడండి. That is really very good positive energy anamata. పైన కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఉంది హ్యాంగింగ్ వాటర్ ఫాల్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అసలు ఇక్కడ హ్యాంగింగ్ వాటర్ ఫాల్, ఇది కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, అదర్వైజ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్ తోటి రీసైకిల్ అవుతుంది. దిస్ ఆల్సో కెన్ లాస్ట్ ఆల్మోస్ట్ 40 డేస్ వరకు అలాగే. 1 లీటర్ వాటర్. సో వాటర్ కన్సంప్షన్ కూడా తక్కువే, మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా తక్కువ. సో ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ ఉన్న ఐటమ్స్ మనం తీసుకుని చేస్తే చాలా బాగుంటుంది అనమాట. దస్ అగైన్ ఏంటంటే, మనకి స్టిల్ట్ ఫ్లోర్ ఈ మధ్య ఇక్కడ గార్డెన్ స్పేస్ ఉండట్లేదు మనం చేసే ప్లానింగ్ లో. సో మోర్ ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నా మనకి సరిపోవట్లేదు. సో అలా అన్నప్పుడు ఏంటంటే, ఇదంతా కూడా ఒక లాన్ ఏరియా లాగా తీసుకున్నాం. మీకు మొత్తం అంతా గ్రీనరీ ఉంది. సో ఇండోర్ ప్లాంట్స్, అది ఎక్స్టీరియర్ వచ్చి అవుట్డోర్ ప్లాంట్ ఇచ్చా, ఇక్కడ ఇండోర్ ప్లాంట్ ఇచ్చా. ఇండోర్ ప్లాంట్స్ కూడా ఏంటంటే, మీకు ఇండోర్ అంతా మొత్తం చక్కగా మనకి ఆక్సిజన్ బ్రీదింగ్ ఉంటుంది అనమాట. అండ్ స్టిల్ ఫ్లోర్ ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు అండి, గుర్తు పెట్టుకోండి, ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్, కొన్ని టిప్స్ ఇస్తాను అనమాట. లైక్ ఇప్పుడు పిల్లర్స్ ఉంటాయి, కాలమ్స్ పిల్లర్స్ ఉంటాయి, పిల్లర్స్ ని ఇలాగ మనం గ్రెనైట్ తోటి డిజైన్ చేసుకుంటే, ప్లస్ ఏంటంటే మన దగ్గర మిగిలిన మెటీరియల్ లైక్ ఇంటి మొత్తం చేశాక గ్రెనైట్ అవనండి, మార్బుల్స్ అవనండి, ఏమైనా సరే ఇలా ప్యానెలింగ్ చేస్తే దీనికి మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా ఉంటుంది. అవును, రైట్. సో అందుకోసం ఏంటంటే ఈ రకంగా ప్లానింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వాల్ కి కూడా డిజైన్ చేస్తా, వాల్ ఒక న్యూరల్ డిజైన్ చేసాము. సో ఏంటంటే పిల్లలు ఏదైనా లైక్ ఫిష్ కానీ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, అంటే మనం కొంచెం నేచర్ ని ఇన్స్పైర్ అయ్యి మనం ఆ ఎలిమెంట్స్ యూజ్ చేసాం అనమాట. లైక్ సన్ ఉంది, ఫిష్ ఉంది, దీపం ఉంది. సో ఆల్ కైండ్ ఆఫ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనం ఇది డిజైన్ చేసాం. సో ఇక్కడ కూడా మీరు టిప్ చూడండి, లైక్ ఇప్పుడు నేను 4 ఇంచెస్, జనరల్ గా ఎవరైనా సరే 4 ఇంచెస్ కటింగ్ వరకు వేస్తారు, కానీ ఇక్కడ మనం 2 ఫీట్ వరకు తీసుకున్నాం. 2 ఫీట్ వరకు ఎందుకు తీసుకున్నాం అంటే, ఇది ఎప్పుడైనా కడిగినా కూడా వాల్స్ అన్ని ఎప్పుడూ స్ప్లాషెస్ అవుతాయి. మనం కడిగినప్పుడు ఏమవుతుంది, నీళ్ళంతా జల్లు పైన పడుతూ ఉంటుంది గోడ మీద, ఖరాబ్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే, మనం ఈ రకంగా పెట్టేటప్పటికి మీకు ఈ వాల్ కి వాల్ షైనింగ్ ఉంటుంది, మెయింటెనెన్స్, లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ అనమాట. ఇలాంటి పాయింట్స్ అన్ని మనం చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ గా మనం దృష్టిలో పెట్టుకుని చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట.
రాంగ్ టైంలో సరే అని నిర్ణయం తీసుకున్నా, రైట్ టైంలో వద్దని రిజెక్ట్ చేసినా ఆ ప్రభావం ఊహించలేని విధంగా ఉంటుందండి. ఉదాహరణగా మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. ఓ ఎన్ఆర్ఐ సంబంధం వచ్చిందని వెనక ముందు విచారించకుండా సరే అనేశారు. ఎన్ఆర్ఐ అనగానే అదేదో దేవుడిచ్చిన వరంలా భావిస్తారంత. అందరూ కాకున్నా వాళ్లలో కూడా మంచి చెడు ఉంటారు కదండి, వాళ్ళు మనుషులే కదా. అయితే ఈ ఫ్యామిలీ వారు అసలు ఏ వివరాలు తెలుసుకోకుండా అబ్బాయికి ఊహించని అంకెల్లో జీతం వస్తుందని సంబరపడ్డారు. పెళ్లిని జస్ట్ వారంలోగా జరిపించేశారు. మరి ఇది అర్జెంటుగా సరే అని చెప్తే ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇందాక నేను చెప్పిన ఎన్ఆర్ఐ సంబంధంలా ఉంటుందండి. పెళ్లైన కొన్ని రోజులకు తెలిసిందేంటంటే ఆ అబ్బాయికి అంతకు ముందే 2 పెళ్లిళ్లు జరిగాయని, అక్కడేదో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని, చాలా కేసులున్నాయన్న విషయం తెలిసింది. పాపం వాళ్ల బాధ మాటల్లో చెప్పలేం కదా. ఆ అమ్మాయి అతని దగ్గర నుండి చట్టబద్ధంగా విడిపోయి ఇండియాకొచ్చేసింది. కొన్నాళ్లకు ఊహించిన విధంగానే అతను జైలుపాలయ్యాడు. దీనికంతటికీ తొందరపాటే కారణం కదండి. ఇప్పుడు ఈ కార్యక్రమం చూసొచ్చి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనం వినాయకుడు ఆస్పిషియస్ అనుకున్నాం కాబట్టి ఇది గేట్, మెయిన్ గేట్ ఎంట్రీలో ఉంది. చాలా అందరికి సెంటిమెంట్ కూడా, షాప్ లో గానీ ఇంట్లో గానీ ఎదురుగా వినాయకుడిని పెట్టుకుంటారు. ఇది యాక్చువల్ గా ప్లానింగ్ ఎలా ఉందంటే, మనకు ఆఫీస్ కమ్ రెసిడెన్స్ అంటే హోమ్ ఆఫీస్ అనుకోవచ్చు, హోమ్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ ప్లస్ ఒక వాచ్మెన్ రూమ్. ఇది వాచ్మెన్ రూమ్ గా ప్లాన్ అయింది, అదంతా ఆఫీస్ లాగా ప్లాన్ అయింది, ప్లస్ ఆ ఏరియా అంతా సెట్ అవుట్ అన్నమాట. సిట్టింగ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అక్కడికక్కడే కూర్చుని అక్కడ పంపించేటట్టు, లేకపోతే ఆఫీస్ కి ఎవరైనా వచ్చినప్పుడు అది యూటిలైజ్ చేసి పంపించేది. సో అన్నిటికీ ఇది అయ్యేటప్పటికి ఇది ఈ ఏరియా మొత్తం హైలైట్ అయిపోయింది. సో పూజలు అయినా ఏ జరిగినా కూడా ఇది మొత్తం ఆల్మోస్ట్ 50 పీపుల్ ఈజీలీ కెన్ డైన్ అన్నమాట. అంత ఈజీ, అంత స్పేషియస్ గా ఉంది. ఇది వాటర్ పౌండ్ అన్నమాట, ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకుంటే లైక్ సెంటిమెంట్ వైజ్ కూడా చాలా బాగుంటది, మన ఇంటికి కూడా చాలా మంచిది అన్నమాట. దీని వెనకాల ఉన్న వాల్ వచ్చి మొత్తం టెక్స్చర్ అన్నమాట, టెక్స్చర్ కూడా అది కూడా ఆస్పీషియస్ అంటే సౌత్ వాల్ కాబట్టి మనం రెడ్ కలర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది ఫెంగ్షుయ్ మన వాస్తులో కూడా కొంచెం ఇన్కార్పొరేట్ చేసాం అన్నమాట. దాంట్లో మళ్ళీ మనకి గాడ్స్ అనేది గోల్డ్ సిల్వర్ చాలా ఇష్టం, సో దాంట్లో నేను గోల్డ్ ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఇట్ ఇస్ అగైన్ చాలా బాగుంటుందని. సో సిట్ అవుట్ చూస్తున్నారు కదా, లైక్ ఇట్ ఇస్ లైక్ రిసెప్షన్ హోమ్లీ అన్ని రకాలుగా అన్నమాట, 2-in-1 పర్పస్ అన్నమాట. అంటే మరీ అఫీషియల్ కాకుండా ఆఫీసే ఉంది ఎదురుకుండా, కానీ ఆఫీసే కాకుండా మరీ ఇంట్లో లాగా కాకుండా ఎక్కువ మంది ఆఫీస్ లో సరిపోకపోతే ఇక్కడ గెస్ట్ అన్నమాట. సో ఆ రకంగా. సో ఇది ఇది కూడా ఏంటంటే ఈ వాల్ అంతా కూడా వాల్ పేపర్ చూడండి, ఇదంతా కూడా ఒక లాంటి గోల్డ్ టచ్, షైనింగ్ గోల్డ్ టచ్ ఆఫ్ వాల్ పేపర్. మళ్ళీ ఇది వచ్చి ఏంటంటే ఒక మ్యూరల్, ఓకే ఒక బ్యూటిఫుల్ మ్యూరల్ విత్ యు నో లైక్ ఆల్ బర్డ్స్, మళ్ళీ ఇన్స్పైర్డ్ బై నేచర్ అన్నట్టు. యాక్చువల్ గా ప్లానింగ్ ఏంటంటే ఇది లిఫ్ట్ ఏరియా, లిఫ్ట్ ని ప్రస్తుతానికి లిఫ్ట్ పెట్టట్లేదు కాబట్టి ఇది ఒకటి ఇలా చేసేసి షాండిలియర్ పెట్టాం. గుడ్ ఐడియా. సో ఫ్యూచర్ లో లైక్ ఎప్పుడైనా మనకి కావాలి అంటే యూ కెన్ యూజ్ ఇట్ లిఫ్ట్ గా కూడా, ఇది తీసేసి లిఫ్ట్ గా వాడుకోవచ్చు, లేదు అంటే కూడా ప్రస్తుతానికి మనం ఇలా వాడుకోవచ్చు అన్నమాట. నిజంగా పార్కింగ్ కి చాలా ప్రాబ్లం అవుతుంది కొన్ని ప్లేసెస్ లో. మనం ఎంత బాగా ఇల్లు డెకరేట్ చేసుకున్నా గానీ పార్కింగ్ బయట పెట్టాల్సి వస్తుంది కార్స్ ఏమైనా. ఇక్కడ పార్కింగ్ డ్యూప్లెక్స్ హౌస్ ఎప్పుడైతే ప్లానింగ్ చేస్తున్నారో, డ్యూప్లెక్స్ హౌస్ కింద ఎప్పుడైనా వదిలేస్తే ఏంటంటే మనకి ఎలాంటిది కావాలన్నా, అవసరం కావాలన్నా కూడా మనం ఈ ఏరియాని ఇలా వాడుకోవచ్చు అన్నమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆప్షన్. దీంట్లోనే మళ్ళీ రకరకాలుగా చేయొచ్చు, లైక్ ఇండోర్ గేమ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, లైక్ టేబుల్ టెన్నిస్ అలాంటివన్నీ కూడా ప్లాన్ చేయొచ్చు, హోమ్ థియేటర్స్ ప్లాన్ చేయొచ్చు, చిన్న ఇలాగే కావాల్సిన పెద్ద ఆఫీస్ కాకుండా హోమ్ ఆఫీస్ లాగా చిన్న రూమ్ లాగా ప్లాన్ చేయొచ్చు. సో మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనం ప్లాన్ చేయొచ్చు.
ఇంత అందంగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే పార్కింగ్ ప్లేస్ వేస్ట్ చేయద్దు. మళ్ళీ నెక్స్ట్ బొమ్మరిల్లో ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో కలుద్దాం. అంటిల్ దెన్ ప్రియాంక సైనింగ్ ఆఫ్.